సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. పుట్టిన తేదీ ద్వారా మీ వ్యక్తిత్వాన్ని చాలా ఈజీగా చెప్పేయొచ్చంటున్నారు జ్యోతిష్యులు. సాముద్రిక శాస్త్రం ప్రకారం బర్త్ డేట్ ను బేస్ చేసుకుని వ్యక్తిత్వాన్ని ప్రవర్తనను సింపుల్ గా చెప్పేయొచ్చట. భవిష్యత్తులో ఎలా ఉంటారో కూడా ఇప్పుడే తెలిసిపోతుందట. అనంత విశ్వానికి అంకెలకు అవినాభావ సంబంధం ఉందనేది అనాదిగా మన శాస్త్ర పండితులు చెప్తున్నమాట. చాలా మంది పరిశోధకులు అంకెలు వాటికున్న శక్తులపైనే నేటికి పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. పేరులోని అక్షరాల సంఖ్యను బట్టి, జాతకాలను, పుట్టిన రోజును బట్టి వ్యక్తిని న్యూమరాలజీ అంచనా వేస్తోంది. ఇంతకు మీ బర్త్ డేట్ తో మీరు ఎలాంటి వారో సింపుల్ గా ఇలా తెలుసుకోండి. 3, 9, 12, 15, 21, 30 తేదీల్లో జన్మించిన వ్యక్తులు సృజనాత్మతకు ప్రాధాన్యత ఇస్తారు. అన్ని అంశాలలోనే వీరి తొలి ప్రాధాన్యత. దీనికే కళలు, సాంప్రదాయాల్లో సైతం సృజనాత్మకంగా ఆలోచిస్తారు. అలాగే వీళ్లు చాలా తెలివైన వ్యక్తులు. అంతేకాకుండా ఊహాత్మక సామర్థ్యం కూడా ఎక్కువే. 8, 17, 22, 26, 13, 24, 31 తేదీల్లో జన్మించిన వాళ్లు కుటుంబానికి అత్యధిక ప్రాముఖ్యం ఇస్తారు. కుటుంబం అంటే ప్రాణమిచ్చే మనస్తత్వం వీరిది. రక్త సంబంధీకులకు ప్రేమను పంచే వీళ్లు వారి కోసం ఏదైనా చేస్తారు. వీళ్లు నిజాయితీ పరులైన స్నేహితులు. స్నేహితులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి అవసరాలకు అనుగుణంగా సహాయం చేస్తారు. 4, 25, 16, 5, 14, 23 తేదీల్లో పుట్టిన వ్యక్తులు అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. వివిధ అంశాలలో భాగస్వాములుగా ఉంటూ వాటి ద్వారా అనుభవాన్ని గ్రహిస్తారు. సాహసం చేయడమంటే వీరికి ఇష్టం. తమ పరిధిలోని వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. 1, 10, 18, 19, 27, 29 తేదీల్లో జన్మిస్తే వీళ్లు నాయకులుగా ఉంటారు. ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు చాలా బలవంతులు. లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో వాటిని సాధించుకుంటారు. 2, 6, 7, 11, 20 తేదీల్లో జన్మించిన వాళ్లు ఆకర్షణీయమైన వ్యక్తులు. మొదటిసారి చూసినప్పుడు తప్పుడు భావన కలిగినా తర్వాత వీరి వ్యక్తిత్వం అర్థమవుతుంది. ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు తమకు ఎదురైన సమస్యలను సులభంగా అధిగమిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.